నమస్కారం అన్న. నమస్కారం సార్. మీ పేరేం పేరునా? ఆదం సార్, జయ ఆదం. మీ గ్రామం ఏది? ఖైరవాడి మండలం. ఈ మొక్కజొన్న విత్తనం ఏది వేసినావు? కరెన్స్ చేసిన సార్. కరెన్స్ చేసినావు? ఇది ఎక్కడ తీసుకుంది? ఖైరవాడలో కిసాన మంగళ పెట్టినా, కిసాన రంగంలో తీసుకున్నాం. ఎంత పొలంలో పెట్టినావు ఇది? ఎకరన్నరలో పెట్టినా సార్. ఎకరన్నర? ఇప్పుడు ఎన్ని రోజులైంది అన్న పైరు ఇది? 100 రోజులైందా సార్. నీకు ఈ మొలక కానీ ఇది ఎప్పుడు బాగా వచ్చింది? ఫస్ట్లోనే? ఫస్ట్లోనే బాగా వచ్చింది సార్. ఫస్ట్ నుండి బాగా వచ్చింది మొలక కూడా. మొలక కూడా బాగా వచ్చింది. బాగా వచ్చింది. పురుగు కానీ పెరుగుదల కానీ? పెరుగుదల కూడా బాగానే వచ్చింది. పురుగు ఏమంతగా లేదు, బాగా వచ్చింది. నిండగా బాగా ధ్యాన నిండా కంకి బాగా గాత్రంగా వచ్చింది. ఇప్పుడు కంకి కంకి మీద ఉంది కదా? అంత కంకి రోజులు అన్న పైరు ఇది? 100 రోజులు సార్. 100 రోజులు ఉంది. సైజ్ ఎట్టు ఉంది కంకి? బాగా పిడక నిండా ఉంది సార్ సైజ్ కంకి. నీకు పైన ఏమన్నా గ్యాప్లు వచ్చినాయా గింజలు? ఏమన్నా ఏం గ్యాప్ లేకుండా ఉంది సార్. నిండా బాగా నిండా ఉంది. ఏం గ్యాప్ ఏం లేదు. బాగుంది. పక్కన చూస్తే సగం మంది గ్యాప్ ఉండవి. ఆ కంకని తీసుకోక నిండానే ఉంది. గింజ కూడా బాగా లాగుంది. బాగా అవుతున్న వాళ్ళ లాగుంది సార్. లాగుంది. ఇంకా పక్కన పక్కన తీసిన వాళ్ళకి తీసినా కదా, ఇట్లా ఉండదు. ఇంకే రకంగా ఉంది మాకు తెలిసినంత మాత్రం బాగుంది. ఈ పైరు ఎట్టుందన్న పెరుగుదల? పెరుగుదల కూడా బాగా వస్తుంది సార్. మేత కూడా పసలు కొట్టుకుని కూడా మేత కూడా బాగా కొట్టుకునే అవకాశం ఉంటుంది పసలకి. ఈ కొత్త ఇత్తనం కదా, అయినా మీకు ఎలా అనిపిస్తుంది ఇది? రౌండ్ తీసినా కాబట్టి బాగా నిండా కనబడుతుంది. గింజలు కూడా ఎల్తి లేకుండా ఉండదు. ఏ రవ్వలో కూడా పక్కన చూసినా కానీ చేయని పక్కన వేసినా కానీ చిన్న గ్యాప్లు ఉండవి. అవి వేరే విత్తనాలు. వేరే విత్తనాలు. మన విత్తనం బాగా నిండు. మన నిండాగా బాగుంది విత్తనం. ఈ విత్తనం కొత్తది నీకు సంతోషమేనా? బాగా సంతోషం సార్. సంతోషమే.